సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4 విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ ఒకంత అయోమయానికైతే గురి చేస్తూ ఉన్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్లో కూటమే అధికారంలోకి రాబోతోంది అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో ఓటర్లలో అలాగే కొంతమంది ప్రజల్లో కూడా ఒకంత అయోమయం అనేది ఇప్పుడు స్టార్ట్ అయిన నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో తీర్పు ఏకపక్షంగా ఉండబోతోందా లేదా హోరాహోరీగా ఉండే అవకాశం ఉందా అనే అంశం గురించి మనం అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు, సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అయితే జూన్ 4 విడుదల కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే వచ్చేసినటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఒకంత అయోమయానికైతే గురి చేస్తూ ఉన్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏమో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ బల్లగుద్ది చెప్తున్న నేపథ్యంలో కొన్ని సర్వే సంస్థలు మాత్రం వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందంటూ చెప్తున్న నేపథ్యంలో అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, అంటే వారు వన్ సైడ్ ఉండే అవకాశం ఉందా లేదంటే టైట్ ఫైట్ ఉండబోతుందా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి అసలు జూన్ 4 ఎవరు సంబరాలు చేసుకునే అవకాశం ఉంది, ఎవరు నిరుత్సాహపడే అవకాశం ఉంది, అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు కృష్ణ గారు? యాక్చువల్గా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరుగుతున్న 3వ విడత ఎన్నికలు ఇవి. మొదట విడతలో ఒక క్లారిటీగా ఇది అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు గారు, అదేవిధంగా కేంద్రంలో మోదీ గారు కలిసి ఉన్నారు కదా అని చెప్పి దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు చెప్పడం అనేది కొంచెం వేలు కనిపించింది. తర్వాత వన్ ఛాన్స్ అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి సెకండ్ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు 3 ఎన్నికలు కాబట్టి ఇంత టెన్షన్ మనకి, అంటే ఒక విధమైనటువంటి వాతావరణం. అంటే మళ్ళీ ఆల్రెడీ చూసినటువంటి చంద్రబాబు గారు కావాలా, ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసాం కాబట్టి ఇతనికి మళ్ళీ రిపీట్ ఇవ్వాలా? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జాక్ట్ పోల్స్కి మధ్యలో 48 గంటల టైం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఉంటుంది. కాకపోతే నిన్న దాదాపుగా నాకు తెలిసి ఒక 40 సంస్థలు రిపోర్ట్ ఇచ్చినాయి. 40 సంస్థల్లో 35 సంస్థలు కూటమికి అధికారం అని ఇచ్చినాయి. కొంత ఎక్కువ నెంబర్స్ అయితే డిఫరెన్స్ ఉండే వచ్చావు, కానీ మెజారిటీగా 35 సంస్థలు కూటమికి అధికారం ఇచ్చాయి. కూటమి అయితే అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటి రిపోర్ట్ అయితే ఇచ్చాయి. అదేవిధంగా ఒక 5 సంస్థలు మాత్రం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గవర్నమెంట్ స్థాపిస్తుందని చెప్పి వారు ఇచ్చారు. అదే సందర్భంలో నేషనల్ మీడియా ఉన్న అన్ని కూడా ఎంపీ ఎలక్షన్స్ మన లోక్సభ స్థానాలకు సంబంధించి మాత్రం కూటమికే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమికే ఇచ్చినాయి. అదే సందర్భంలో కేంద్రంలో కూడా మళ్ళీ తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది అనే విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పినాయి. సరే, మరి 5 మామూలుగా అనుకుంటే సర్వే సంస్థలకు ఉన్న నిబద్ధత ఎటువంటిది అనేది కూడా మనం ఆలోచించుకుంటే వెళ్ళాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. సర్వే చేయడం అంటే ఏదో నలుగురితో మాట్లాడి చేసేది కదా, దానికి పెద్ద వెనకాల పెద్ద చాలా పెద్ద వర్క్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్నాయా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే సరే, ఎప్పుడైతే కొన్ని సంస్థలు అటు కొన్ని సంస్థలు ఇటు ఉన్నాయంటే సహజంగా ఏ పార్టీ వారు ఆ పార్టీ వారు మాకు అనుకూలంగా వచ్చింది కాబట్టి అదే అనుకుంటారు. కానీ మనకి ఈ ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే ప్రజల నాడి ఏంటి అన్నది లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ పట్టభద్రుల ఎన్నికల నాడి తెలిసింది. పట్టభద్రుల ఎన్నికల్లోనే దాదాపుగా అక్కడ పట్టభద్రులు ఓటు వేసేది అంతా కూడా మధ్యతరగతి చదువుకున్న విద్యావంతులు కానీ వాళ్ళని వేసి అక్కడే అధికార పార్టీ ఎదురు దెబ్బ తగిలింది. అక్కడే ఎగ్జిట్ పోల్స్ మనకి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కడన్నది అక్కడే స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత క్వశ్చన్ మార్క్స్ వేసుకోవాలి మనం. ఎందుకు మళ్ళీ ప్రభుత్వానికి మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి అంటే, ఒక సామాన్య ఓటర్గా ఆలోచించుకుంటే ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. లేకపోతే ఎగ్జిట్ పోల్స్ రకరకాల ఎగ్జిట్ పోల్స్ అనే విషయం కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే, కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇదివరకు ఎలా ఉండి అంటే పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి రిపోర్ట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లు కూడాను కొన్ని మీడియా ఛానల్స్ వల్లనే ఆ సంస్థ పేరు చెప్పేటప్పటికీ ఆ సంస్థ ఏ పార్టీ ఉండదో తెలిసిపోతుంది. అదేటువంటి దాంతో ఈ సంస్థ ఖచ్చితంగా ఈ పార్టీకి ఇస్తుంది, ఈ సంస్థ ఈ పార్టీకి ఇస్తుంది అనేటువంటిది ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి కొత్త ఇది. నేనంటుంది ప్రజలను కూడా మనం గమనిస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో ఎందుకు మళ్ళీ ఈ ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు జరిగినటువంటి అనేక పరిణామాలు మీరు చూడండి. ఈ ప్రభుత్వానికి మాట్లాడితే ఏమంటారు, మహిళలు మాకు అండగా ఉన్నారు, అందులో దిగువ మధ్యతరగతి మహిళలు వాళ్ళకి పథకాలు అందినాయి కాబట్టి మాకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అంగన్వాడీ వర్కర్లు చూడండి, ఆశా వర్కర్లు చూడండి, వాళ్ళందరూ మధ్యతరగతి మహిళలే. అవును,
దిగుస్తాయి మహిళలే, ఈ పార్టీకి ఇచ్చేటువంటి పథకాలు అందుకుంటున్న మహిళలే. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కనీసం వారితో కూర్చోబెట్టి వారి సమస్యల పరిష్కారానికి కనీసం సంప్రదింపు చేయకపోగా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్నది చూసాం. ఒక అంగన్వాడీ మహిళ ఉందంటే ఆమె కుటుంబంతో పాటు ఆ చుట్టుపక్కల కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది ఖచ్చితంగా. అంటే కేవలం పథకాలే మమ్మల్ని రక్షిస్తాయి అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అది కాదు, ఖచ్చితంగా ప్రజలు కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. ఆ అభివృద్ధి మీరు ఏమి చూపించారు అనేది విషయం. ఇంకోటి కృష్ణ గారు, ఈ ప్రభుత్వం గతంలో అధికారం రావడానికి మెయిన్ కారణం ఎవరు అంటే ఎస్సీ ఎస్టీలు, ఎగ్జాక్ట్ మైనార్టీస్. ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీలతోటి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన ప్రభుత్వం ఏదైనా ఉందా? భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. డ్రైవర్ మన డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగినటువంటి అవమానకరం ఘటనలు ఎన్ని ఘటనలు చూసాం మనం. ఒక దళిత డ్రైవర్ని మర్డర్ చేసి ఇంటికి పార్సల్ చేసిన వ్యక్తిని పార్టీ పరంగా మేము సస్పెండ్ చేస్తాము లెటర్లు ఇచ్చేసి అతను జైలు నుంచి వచ్చిన వెంటనే అతనికి మరి స్వాగతాలు చెప్పి ముఖ్యమంత్రి గారే పక్కన కూర్చోబెట్టుకునేటువంటి అధికార సభల్లో కూర్చోబెట్టుకున్నారంటే ఏ సంకేతం ఇవ్వబోతున్నారు? అవన్నీ దళిత సమాజం ఆలోచించుకోదా? దళితులకు సంబంధించినటువంటి దాదాపు 26 పథకాలు తీసేసాడే దళిత సమాజం ఆలోచించుకోదా? నేను అంటే ఒక సామాన్య ఓటర్ గాలి చేద్దాం, ఈ సర్వేలు గీలు పక్కన పెడదాం, మైనార్టీస్ ఆలోచించుకోరండి. మైనార్టీస్కి మేము వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని అని హామీలు ఇచ్చారు, ఒక హామీ నెరవేర్చాడా? గతంలో రంజాన్ తోఫా లాంటివి ఉండి ఇవి తీసేశారుగా, ఆ కళ్యాణ మస్తు లాంటి ప్రోగ్రామ్ ఉండి అవన్నీ లేవుగా, లాస్ట్ మూమెంట్లో పెట్టుకొచ్చాడు కదా. నేను అంటుంది పోని ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రానికి ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఒక సామాన్య ప్రజలు ఆలోచించుకుంటాడు కదా, పెరిగిన ధరలు అతని మీద కనపడేవా? రోజు నెల వచ్చే ఎదురుకు కరెంటు బిల్లు ఎంత వస్తుంది, ఇప్పుడే కరెంటు బిల్లు ఎంత వస్తుంది, రేపు వదిలి మా బిడ్డకు రేపు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగానికి మళ్ళీ హైదరాబాద్ చెన్నైయో బెంగళూరు వెళ్ళాలి తప్ప ఇక్కడ ఉపాధి అవకాశాలు ఏమున్నాయి? ఒక సామాన్య ఓటర్ ఆలోచించుకోడా? రోడ్ల మీద వెళ్తుంటే మా రోడ్ల పరిస్థితి ఏంటి ఆలోచించుకోడా? ఇంకా సరే పెద్ద పెద్దగా ఆలోచించే విజయవంతులు పోలవరం గురించి, రాజధాని గురించి, ఇవన్నీ పోయిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించేటువంటి పెద్దవాళ్ళు ఉండొచ్చు. ఏ రంగాన్ని తృప్తిపరిచాడు జగన్మోహన్ రెడ్డి? పోను పలా రంగాన్ని తృప్తిపరిచాడు కదా అనుకుంటాడు. ఆయన ఏమనుకున్నాడంటే నేను పథకాలు ఇస్తున్నాను, నా పథకాలు కాపాడతాయి, అదేవిధంగా నా దగ్గర సొమ్ము ఉంది, రేపు పొద్దున అవసరమైతే ఓటు 3,000 కాకపోతే 5,000 ఇచ్చి ఓట్లు కొనగలను అనేటువంటి ధీమాతోటి ఉన్నాడు. కానీ అతను ఎప్పుడైతే అతను మేనిఫెస్టో రిలీజ్ చేశాడో, తర్వాత అతను అభ్యర్థులు ప్రకటించాడో, అప్పుడే అర్థమైపోతుంది మనకి అతను ఓటమి అన్నది. ఈ మధ్యకాలంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి వారు అందరూ కూడా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాడు భయం కళ్ళలో కనపడుతుంటారు చూసారా, ఆ విధమైనటువంటి భయం స్పష్టంగా కనిపించింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు చెప్పినటువంటి సంస్థల్లో కేకే సర్వే అనేది దాదాపు 161 స్థానాలకు ఇచ్చింది. అరే అంత ఇస్తుందా, అతిగా కనిపించట్లేదా అనిపించచ్చు. అదే సంస్థ 2019 ఎలిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 150+ ఇచ్చింది, అప్పుడు ఇలాగే అనుకున్నాం ఏంటి 150+ ఇస్తుంది, అందులోనూ మహా అయితే ఒకవేళ గవర్నమెంట్ వస్తే 100 110 వస్తాయి అనుకున్నారు తప్ప 150+ ఇది ఇవ్వాల. మరి ఆ సర్వే ఇచ్చింది అప్పుడు, అప్పుడే అతిగా కనపడుతుంది, ఇప్పుడు వాళ్ళకి అతిగా కనపడుతుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏమంటున్నానంటే ఎగ్జాక్ట్ పోల్స్కి కొన్ని గంటలే ఉన్నాయి, కానీ నాకున్న సమాచారం ప్రకారం ఒక వేవ్ కాదు, వేవ్ అంటే చాలా చిన్న మాట మాట్లాడాలనిపిస్తుంది, ఒక సునామీ ప్రజలు ఒక సునామీ రాబోతుంది, ఖచ్చితంగా భారీ మెజారిటీతో కూటమి అధికారంలో రాబోతుంది.